పుట్టింటికి ప్రసవానికి వెళ్లి 3 నెలల పసికందుతో ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ 18 ఏళ్ల యువతికి ఇంట్లో దొంగలు పడి నగ నట్రా డబ్బు సామాన్లు అన్నీ దోచుకుపోవడంతో ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక కట్టుబట్టలతో మద్రాసు చేరి మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందింది. ఊరికి వెళ్లి పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో భర్త మరియు చంటి బిడ్డతో బ్రతుకు బండి సాగించడం మొదలుపెట్టింది. పసికందుకి పాల డబ్బాలకు డబ్బులేని పరిస్థితి. సంపాదనపై దృష్టి పెట్టాలంటే ఏం చెయ్యాలో తోచలేదు. ఉద్యోగాలు వచ్చే చదువ చదవలేదు. అప్పుడు గుర్తొచ్చింది గతంలో తన గొంతు రేడియోలో విని సినిమాల్లో నటిస్తావా అని బిఎన్ రెడ్డి గారు అడిగిన విషయం. కానీ అప్పుడు ఆమె తండ్రి అంగీకరించలేదు. రేడియో అంటే పర్వాలేదు కానీ సినిమాలు వద్దని కోపగించుకున్నారు. ఇక ఆపై పెళ్లి కూడా చేశారు. చేతిలో 3 మాసాల పసికందును పట్టుకుని భర్తతో కలిసి మళ్లీ బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి సినిమాలో వేషం ఇమ్మని అడిగితే పై నుంచి కిందకి ఓసారి చూసి అప్పుడు ఇస్తానంటే వద్దని వెళ్లిపోయావు, ఇప్పుడు నేను సినిమా ఏది తీయడం లేదే అన్నారు. ఆమె పరిస్థితి వివరించిన తర్వాత నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్తే మేకప్ టెస్ట్ చేయించారు. దాదాపు 4 రోజుల తర్వాత హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యావు, ఎన్టీఆర్ హీరో అంటూ నాగిరెడ్డి గారు వర్తమానం పంపారు. ఆమె ఎవరో కాదు, జానకి. ఆమె పాల డబ్బాల కోసం నటించడానికి వెళ్లిన తొలి సినిమా పేరు షావుకారు. అలా జూలై 1949లో షావుకారు ప్రారంభమైంది. ఆ సినిమాకి ఎల్వి ప్రసాద్ దర్శకులు. అలా సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న తొలి సినిమా నటి షావుకారు జానకి. దక్షిణాది సినీ స్వర్ణయుగంలో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్న సాంఘిక నాయిక. పౌరాణికాలు జానపదాలు రాజమేలుతున్న రోజుల్లో ఆ పాత్రలకు తను నప్పనని ఆమె తెలుసుకుని సాంఘిక కథానాయికగానే అగ్ర నటులకు ధీటుగా నటించి సినిమాలను పండించారు. దేవదాసులో సావిత్రి పాత్రకు తనను తీసుకుని దుస్తులు కూడా కుట్టించి షూటింగ్ రేపు అనగా నిన్ను సినిమా తీసేస్తున్నాం అని నిర్మాత ఏకవాక్యం లేక అందుకొని కూడా నిబ్బరంగా ఉండగలిగారు. తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా సినీ ప్రయాణం చేసిన దీశాలి జానకి. 1949 నుంచి 1973 వరకు కథానాయికగా పనిచేసి 300కు పైగా నాటకాల్లో నటించి తెలుగు తమిళ కన్నడ హిందీ వంటి భాషల్లో 350 పైగా సినిమాల్లో నటించారు. జాతీయ ప్రాంతీయ సినిమా అవార్డుల జ్యూరీగా కూడా పనిచేశారు. అంతేకాదు ఈ మధ్యనే కన్ను మూసిన కృష్ణకుమారి షావుకారి జానకి స్వయాన చెల్లెలు. ఇదండి ఇలా ఉన్న సొమ్ము దొంగల పాలవ్వడంతో చంటి బిడ్డకు పాలు ఎలా పట్టించాలో తెలియక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది షావుకారి జానకి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.